ఆర్ఎస్ఎస్ మేమెందుకు పోతాం, ఆర్ఎస్ఎస్ మేమెందుకు వస్తాం, మేమేమంటున్నామంటే ఉద్యోగస్తులకు ఉద్యోగస్తులకు నిబంధనలు ఉండాలి. ఉద్యోగస్తులు రాజకీయ పార్టీల్లో పాల్గొనడానికి వీలు లేదు, అది వాళ్ళకి నిబంధనలు ఉన్నాయి. ఇవాళ అన్ని వర్గాలు అన్ని మతాల ప్రజల కంటే పనుల నుంచి నువ్వు జీతం తీసుకుంటున్నావు, నువ్వు ఒక సంస్థకు ఎట్లా పనిచేస్తావు, అదే ఎట్లా ఒప్పుకుంటారు దాన్ని? ప్రతి ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి ఉద్యోగ సంఘాలలో ఉంటాయి, వాళ్ళకి కార్మిక సంఘాలు ఉంటాయి, ఉద్యోగస్తు సంఘాలు ఉంటాయి, అక్కడ ఎందుకు ఉండాలి మళ్ళీ అలాంటప్పుడు? ఇప్పుడు ప్రతి సంస్థలో కూడా ప్రతి గవర్నమెంట్ ఇప్పుడు ఆర్టీసీ చూసుకోండి, అన్ని రాజకీయ పార్టీల యొక్క వాళ్ళ యొక్క సంస్థలు ఉంటాయి. ఆర్ఎస్ఎస్ వల్ల దేశానికి ఏం నష్టం జరిగింది? ఆర్ఎస్ఎస్ ఉండడం వల్ల ఈ దేశం నిలబడుతుంది ఈ రోజున. ఎట్లా ఏది బ్రిటిష్ ఇంపీరియల్ గార్డెన్ లో చేరి బ్రిటిష్ వాళ్ళు తొత్తులుగా మారినందుకు దేశం కోసం ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త చూపించండి మీరు, ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యకర్త. ఆర్ఎస్ సావర్కర్, అటల్ బిహారీ వాజ్పేయి వీళ్ళంతా ఆనాడు బ్రిటిష్ వాళ్ళకు కోటలుగా మారిళ్ళు. అసలు చరిత్ర ఇది, చరిత్ర ఇంకోటి. ఆర్ఎస్ఎస్ వదిలేయండి, కాంగ్రెస్ పార్టీ పెట్టింది ఎవరు అసలు? ఈ దేశస్థుడు కాదు, ఏవో ఒక విదేశస్తుడు పెట్టిన పార్టీ అది. గాంధీ గారు ఆ రోజైన ఈ పార్టీని నిషేధించాలని. ఎందుకు నిషేధించాలి మరి? గాంధీ కుటుంబం పెట్టుకుని ఎన్నోలు పోతారు ఈ దేశంలో? గాంధీ ప్రేమతో ఈ దేశంలో మొత్తం జరిగిన 60 ఏళ్ళకి నష్టానికి బాధ్యత ఎవరు ఈ దేశంలో? ప్రతి ప్రతి దాంట్లో కాశ్మీర్ ఎందుకు ఇట్లా గొడవలు అవుతున్నాయి? ప్రతి దానికి కారణం కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు ఏవో ఈ దేశాన్ని ఉద్ధరించలే వాళ్ళు. గాంధీ ఒక బ్రాండ్ ని అడ్డం పెట్టుకుని నిలబడేది అంటే ఆర్ఎస్ఎస్. ఒక విదేశీ వస్తువు పెట్టిన పార్టీలో ఉంటూ మళ్ళీ దేశం కోసం ఏం మాట్లాడతారు వాళ్ళు? ఇప్పుడు వాళ్ళకున్న అధ్యక్షుడు కూడా విదేశస్తురాలే. వాళ్ళకి ఈ దేశం గురించి తెలియదు, వాళ్ళకి ఈ దేశంలో ఉన్న మీ పిల్లల చదువు కోసం మీ కేంద్ర మంత్రులు స్వదేశీ నిదానం విదేశీ వ్యాపారాలు చేయొచ్చు, స్వదేశీ నిదానం విదేశీ వ్యాపారాలు చేయొచ్చు. ప్రజాస్వామ్య దేశం, ఈ దేశం కోసం పార్టీ ఒక్కటి చెప్పండి, భారతీయ జనతా పార్టీ స్వాతంత్రం వచ్చిన 33 సంవత్సరాల తర్వాత వచ్చింది, 1980 వచ్చింది. జనసంఘ విదేశీయులు అయితే మన 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 సాంప్రదాయం ఏంది, మన భారతీయ సాంప్రదాయం ఏంది, మన మన ఇంటికి అయితే ఆర్ఎస్ఎస్ కోడలు తప్పే ఉంది మరి. మన మన వారసత్వాలు మోసిన వాళ్ళు ఒక విదేశీ ఇంటికి కోడలు వచ్చిన ఒక విదేశీ మైన ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని కోరుకునే పార్టీ. ఓకే ఓకే అండి, ఒక ఒక దేశ ఒక విదేశీ మైన ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలని నరసింహారావు గారు ఒక్క నిమిషం అండి, ఎస్ మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ ఇదే విషయం పైన శివకుమార్ గారు మీరేమంటారండి? మరపక్క చూసుకున్నట్లయితే ఆర్ఎస్ఎస్ పైన ఉన్న ఆంక్షల్ని ఎత్తివేయడం మీరు స్వాగతిస్తున్నారా? ఏ రకంగా చూస్తారు? చెప్పండి. అందరికీ నమస్కారం అండి. చెప్పండి. వినిపిస్తుందా మేడం వాయిస్? ఎస్ వినిపిస్తుందండి శివకుమార్ గారు, చెప్పండి. ఛానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఇది ముఖ్యంగా ఈ ఆర్ఎస్ఎస్ ఆర్ఎస్ఎస్ లోకి వెళ్ళడానికి ప్రభుత్వ ఉద్యోగుల్ని బ్యాన్ చేయడం అనేది, ఈ విషయం ఇంతకుముందు పెద్దవాళ్ళు చెప్పినట్టు అది కొద్దిగా సవరణ చేసుకోవాలి. దాంతోపాటు నాటి ప్రభుత్వం స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వాళ్ళు వాళ్ళ పూర్తి నిరంకుశ పాలన వైఖరి వహిస్తూ వాళ్ళు ఈ ఆర్ఎస్ఎస్ మీద ఆర్ఎస్ఎస్కి వచ్చే ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఉండరో వారి మీద బ్యాన్ చేయాలి, వాళ్ళని వెళ్ళనివ్వకుండా చేయాలి. వాళ్ళు వెళ్తే మాకేమైనా నష్టం కలుగుతుందేమో అనే ఉద్దేశంతో వాళ్ళు నిరంకుశంగా వ్యవహరించి ఆర్ఎస్ఎస్ లోకి ప్రభుత్వ అధికారులు వెళ్ళడాన్ని నిషేధం అనేది పెట్టడం జరిగింది అప్పటి స్వార్థ నాయకులు. దాంతోపాటు ఇప్పుడు పెద్దవారు చెప్తున్నారు చట్టసభల్లో జై పాలస్తీనా అంటే ఏం కాదు, కానీ మన భారతదేశంలో ఉండి మన భారతదేశం గాలివీరు మన భారతదేశం ప్రయోజనాలు అన్ని లాభాలన్నీ పొందుతూ చట్టసభల్లో జై పాలస్తీనా అనొచ్చు, కానీ ప్రభుత్వ అధికారులు వాళ్ళ విధుల్లో తర్వాత వారి వ్యక్తిగత విషయం, వారు పార్క్ వెళ్తారా సినిమాకి వెళ్తారా కుటుంబాలతోటి వ్యక్తిగతంగానే అదంతా వాళ్ళ వ్యక్తిగతమైన విషయం. జై పాలస్తీనా అన్న కూడా ఫ్రమ్ ద రికార్డ్స్ తీసేశారు, తర్వాత తీయడం అయితే జరిగింది. అట్లాంటి సందర్భాలు చూస్తున్నాం మనము. మన భారతదేశంలో ఒక ప్రతి ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా వ్యక్తులను నిర్మాణం చేసే సంస్థ, దాంతోపాటు ఆపత్కాల పరిస్థితుల్లో మనం చూస్తున్నాం ఎక్కడైనా సరే ఎలాంటి దుర్ఘటనలు జరిగినా కూడా ఈ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కావచ్చు, అక్కడ ఉన్న స్థానికులు ఆర్ఎస్ఎస్ పెద్దలు వీళ్ళంతా కూడా
స్పందించి వెంటనే వారు ఆ కార్యకలాపాలు సహాయ కార్యక్రమాలను చేయడం జరుగుతుంది. ఈ ఆర్ఎస్ఎస్ అనేది ఏదో స్వార్థ రాజకీయ స్వార్థ ప్రయోజనాలు నేర్పించే వ్యవస్థ కాదు, ఇది దేశమంతా తెలుసు. ఇంకొకటి ముఖ్యంగా మనం ఒక విషయం గమనించాలి, ఈ ఆర్ఎస్ఎస్కి ప్రభుత్వ ఉద్యోగులు వెళ్ళకపోవడం అనేది ఇదేదో ఇప్పుడు పెద్ద అదేదో వింతలాగా మనం చూస్తున్నాం, కానీ ఇది ఆల్రెడీ జూలై 9th వాళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది. దాంతోపాటు అది రీసెంట్గా ఎవరో ఒక వ్యక్తి పబ్లిక్ డొమైన్లో పెట్టిన కారణంగా మనకి ఇప్పుడు ఇదంతా కూడా బహిర్గతం అయ్యి దీని మీద పెద్ద ఏదో అలజడిలాగా సృష్టించడం జరుగుతున్నది, ఇదేదో గందరగోళం లాగా. ఇంకొకటి ఈ ప్రభుత్వ అధికారులు వారి వ్యక్తిగత విషయము, దాంతోపాటు వారు వారి వ్యక్తిగత విధులు అనేది వారి ప్రయోజనాల గురించి వాళ్ళు వెళ్తుంటారు. అయితే ఈ ప్రభుత్వ అధికారులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలకు వెళ్ళినప్పుడు ఈ దాదాపు ఇన్నేళ్ల నుంచి దాదాపు 58 సంవత్సరాల తర్వాత ఈ మధ్యకాలంలో కూడా చాలా మంది ఆర్ఎస్ఎస్ ఎస్ శివకుమార్ గారు మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తానండి. ఎస్ నెక్స్ట్ విజయ ఆర్య గారు, ఎస్ మనం చూస్తున్నాము కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ లోకి వెళ్ళడాన్ని ఏదైతే నిషేధం ఉండేనో ఇప్పుడు దాన్ని ఎత్తివేయడం అయితే జరిగింది. వారు ఇప్పుడు వారికి నచ్చినట్టుగా వారు స్వాతంత్రంగా వారికి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనాలని ఉంటే కూడా వారు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. మరోపక్క దీన్ని కాంగ్రెస్ అయితే పూర్తిగా వ్యతిరేకిస్తుంది మనం చూస్తున్నాం కూడా. సో మీ బీఆర్ఎస్ ఏ రకంగా చూస్తుంది దీన్ని? అయితే ముందుగా అందరికీ నమస్కారాలు. ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడ కూడా వాళ్ళ మీద చేయలేదు. ఏదైతే బీజేపీ పార్టీ ఉందో తన వ్యక్తిగత కార్యక్రమాలు రాజకీయ పార్టీ చూసుకుంటుంది. శివకుమార్ గారు మీరు లైన్ లో ఉండండి, మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. ఎస్ కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. అయితే దీన్ని నిర్ద్వంద్వంగా ఖండించాలి. ఎందుకు ఖండించాలంటే వ్యవస్థలలో అంటే రాజకీయ వ్యవస్థలలో కానీ లేదు సామాజిక వ్యవస్థలలో కానీ